మరలా మీకు స్వాగతం. బ్రేక్ తర్వాత మనమందరం కూడా మరలా మరికొన్ని విషయాలు ఈ కళారీతుల గురించి తెలుసుకుందాము. తల్లి అయినటువంటి శ్రీసభ అధికార పూర్వకంగా ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నటువంటి విషయాలను మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఈ తల్లి అయినటువంటి శ్రీసభ అధికార రూపంగా ఒకే కళారీతికి ఒకే సంస్కృతికి కట్టుబడి ఉండదు. ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి, అనేకమైనటువంటి కళారీతులు ఉన్నాయి. కాబట్టి ఆయా ప్రాంతాలకు చెందినటువంటి కళారీతులు ఆ ప్రాంతాలకు చెందినటువంటి సంస్కృతిని ఉపయోగించుకునేటటువంటి విధానం కూడా తల్లినటువంటి శ్రీసభకు ఉంది. ఆ వెసులుబాటు అన్నటువంటిది కొద్దిగా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలోనే మన సాంప్రదాయాలు మన సంస్కృతి ఇవన్నీ కూడాను ప్రపంచానికి ఒక వేరే రకంగా కూడాను కనిపిస్తూ ఉంటాయి. అలా అని మనం ఇవన్నీ మనం పెట్టుకోలేము. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని మనం ఎంతవరకు తీసుకుంటున్నాం, ఎంతవరకు తీసుకోవాలి అన్నది కూడాను తల్లినటువంటి శ్రీసభకు తెలియపరిచి, ఇదిగో ఈ విధంగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం, ఈ విధంగా మేము చేస్తూ ఉన్నాం, ఇది మీకు సమ్మతమేనా అని మనం ఆ తల్లి అయినటువంటి శ్రీసభని అడగవలసి ఉన్నది. వారి దగ్గర నుంచి అనుమతి కూడాను మనం పొందవలసి ఉన్నది. అప్పుడు ఆ విధంగా ఆ సంస్కృతిని ప్రవేశపెడతాం. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొన్ని విచారణల్లోని కొన్ని సంస్థల్లోని, ఇదిగో నేను ఒక ఆలోచన ఇచ్చాను కదా అది మీరు ఏం చేశారని విచారణ గురువుని కానీ లేకపోతే సంస్థ పెద్దని కానీ అడుగుతూ ఉంటారు. ఆయన వెంటనే సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఇవి ప్రవేశపెట్టేటప్పుడు ఇవన్నీ కూడాను మనం తల్లైనటువంటి శ్రీసభ ఆధీనంలో ఉన్నాం, అలానే ప్రతి మేత్రాసనంలో కూడాను ఒక బిషప్ గారి యొక్క ఆధీనంలో ఉన్నాం. ఇది చర్చు, మన పాలన ఏమిటంటే దైవ పాలన మంది, అంతేగాని ప్రజాపాలన కాదు. లేకపోతే ఇది ఒంటరిగా ఉన్నటువంటి ఒక అధికారి రాజు యొక్క పాలన కాదు. ఇది దైవ పాలన అంటే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, అంతేగాని మనుషులు కాదు మనల్ని నడిపించేది, సంఘం కాదు మనల్ని నడిపించేది, మనల్ని నడిపించేది దేవుడు. కనుక తల్లి అయినటువంటి శ్రీసభ భగవంతుని యొక్క ఉద్దేశం ఏమిటి అది అతని యొక్క మనస్సు తెలుసుకొని, క్రీస్తు ప్రభు మనకేం బోధించాడు, బైబిల్ గ్రంథంలో మనకున్నటువంటి ఆధారాలు ఏమిటి, వీటిని అనుసరించి ఎంతవరకు మనం వీటిని ఈ సంస్కృతుల్ని కానీ ఆచార వ్యవహారాలను కానీ మనం తీసుకోగలం అన్నటువంటిది వాళ్ళు యోచన చేస్తారు. ఇది ఎంతవరకు పనికి వస్తుంది, ఎంతవరకు భక్తియుతంగా మనం వెళ్ళగలుగుతాము అని ఆలోచన చేసుకుని అప్పుడు ఆ విధంగా వాళ్ళు అనుమతి ఇస్తూ ఉంటారు. ఇకపోతే మనం 123వ అంశానికి వచ్చినట్లయితే, శ్రీసభ ఎప్పుడూ ఒకే కళా సంప్రదాయానికి పరిమితం కాలేదు. ఇప్పుడు ముందుగా మీకు తెలియపరిచినట్లు ఇదే అనుసరించండి, ఈ కళనే మీరు అనుసరించండి, ఈ సంస్కృతినే మీరు అనుసరించండి అని తల్లి అయినటువంటి శ్రీసభ ఎప్పుడు అనదు. అంచేత ప్రాంతానికి చెందిన విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క రీతుల్ని వారికి అభిరుచుల్ని తెలుసుకొని వారికి అనుసరించి అవి తెలుసుకొని వాటిని చర్చించి అప్పుడు ప్రజలకు ఈ దీనిని మీరు కొనసాగించండి అని వాళ్ళు అనగా తల్లి అయినటువంటి శ్రీసభ అధిష్టాన వర్గం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. అంచేత స్థానిక ప్రజల సంస్కృతి సంప్రదాయాలను ఆదరించింది తల్లి అయినటువంటి శ్రీసభ. మొదటి నుంచి కూడాను ఈ ప్రజల యొక్క అభిరుచులను తెలుసుకొని వాళ్ళ యొక్క సంప్రదాయాలని వారి యొక్క ఆచారాలను కూడాను తీసుకోమని ఆదరించింది, అనుమతి కూడా ఇస్తూ ఉన్నది. పర్యవసానంగా శతాబ్దాల తరబడి వైవిధ్యం గల కళారీతులు వచ్చాయన్నమాట. మన ఇప్పుడు మనం చర్చ్ ఆర్ట్ మనం తీసుకునేటప్పుడు అంటే శ్రీసభకు చెందినంతవరకు ఆ కళారీతులు అన్నటువంటివి చాలా ఉన్నాయి. మనం ఒక మ్యూజియంలోకి వాటికన్ సిటీలో ఉన్నటువంటి మ్యూజియంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే కళారీతులు చాలా మనకు కనిపిస్తాయి. అందులోకి మన తల్లి అయినటువంటి శ్రీసభ ప్రపంచం అంతటా కూడా విస్తరించి ఉంది గనక అనేక దేశాల్లో ఇది విస్తరించి ఉంది. కాబట్టి ఆయా దేశాల యొక్క సంస్కృతిని కూడాను ఆస్వాదించడానికి ఆ కళల యొక్క విధానాన్ని పట్టుబట్టి ఆ విధంగా మనం ఈ భక్తియుతమైనటువంటి కార్యక్రమాల్లో ఉపయోగించుకోవటానికి కూడాను
తలైనటువంటి శ్రీ సభ అనుమతి ఇస్తూ ఉన్నది అన్నమాట. ఫాదర్, భారతీయ కళారీతుల్ని అనుసరించి చర్చి నిర్మాణం జరిగిందా? తప్పకుండా జరిగింది. కాకుంటే మనకు అంతగా కనిపించదు. ఉదాహరణకి కడప జిల్లాలో సిద్ధపటంలో ఆనంద ఆశ్రమం అని ఒకటి ఉన్నది. అక్కడ కట్టినటువంటి చర్చి నిర్మాణం అంతా కూడాను పూర్తిగా భారతీయ స్థాయిలో జరిగిందన్నమాట. అందుకు మనకు చాలా చక్కటినటువంటి ఉదాహరణగా ఆ యొక్క పుస్తకాన్ని స్వామి చిన్నప్ప గుంటూరు యేసుపాదం అన్నటువంటి ఈ ఇద్దరు రచయితలు కూడాను ఆ విషయం గురించి చాలా చక్కగా వివరించారు. ఇది పూర్తిగా భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించి కట్టినటువంటి నిర్మాణం. ఇటువంటివి మనకి అక్కడక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి గుంటూరులో నేను ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ కూడాను మనకు అంతోనివారి దేవాలయం అది కొంతవరకు భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించి ఆ చర్చి మీద ఉన్నటువంటి ఆ గోపురాలు ఆ సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు కట్టిపెట్టారు. ఇలా మనం చాలా చోట్ల చూడవచ్చును. కాకుంటే చాలా అరుదు. మన ఎందుకంటే మన సాంప్రదాయం ఎప్పుడూ కూడాను గోతిక్ స్టైల్ అని ఆ గోతిక్ విధానాన్ని అనుసరిస్తూ ఉంటుంది. మీరు పాత చర్చిలు చూసినప్పుడు అందులో కూడా మనకి ఆర్చ్లన్నీ కూడాను ఇలా ఉంటాయి. దాన్ని గోతిక్ స్టైల్ అంటారు. ఈ ఆర్చ్ల వలన ఏమిటంటే మనం ప్రధాన ద్వారం దగ్గర నిలబడేసరికి ఈ ఆర్చ్లన్నీ మనకు ఎలా కనిపిస్తాయంటే ఒకటి తర్వాత ఒకటి వరుసగా పేర్చినట్లుగా మనకు కనిపిస్తాయి. ప్రతీదీ కూడాను అదే వెడల్పు అదే ఎత్తు ఉంటుంది. కానీ మనం ద్వారం దగ్గర నిలబడి చూసేసరికి ఈ ఆర్చ్లన్నీ కూడాను కన్వర్జింగ్ అంటారు. అంటే ఈ ఆర్చ్లన్నీ కూడాను కేంద్రీకృతమైనట్లుగా కనిపిస్తాయి. అంటే మనం ప్రధాన ద్వారం దగ్గర నిలబడి ఇలా చూసేసరికి మన దృష్టి వెంటనే అక్కడున్నటువంటి ఆ పీఠం మీదకు ఆ దివ్యప్రసాద మందసం మీదకి వెళ్ళిపోతుంది చూపు. అంచేత ఇటు అటు ఆ చూపు అన్నటువంటిది వెళ్లకుండాను మన యొక్క కంటి చూపును ఆ విధంగా అది తీసుకువెళ్తూ ఉన్నాం. అంటే ఆ స్ట్రక్చర్ అటువంటిది, ఆ విధానం అటువంటిది, మనల్ని మన కంటి చూపుని మన మనస్సుని ఆ కేంద్రానికి తీసుకుని వెళ్ళిపోయేటట్లుగా ఆ నిర్మాణం ఉంటుందన్నమాట. అంచేత ఇది ఈ నిర్మాణం చాలా మట్టుకు మనస్సుకు సంబంధించింది కనుక ఎక్కువగా దీన్ని అనుసరించడానికి చూస్తూ ఉంటారు. మరి అయితే ఇప్పుడు కట్టేటటువంటి చర్చెస్ మనకి డబ్బు విషయంలోను తర్వాత అలానే కాలం విషయంలోను అలానే మనకు స్థల విషయంలోనూ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుచేత మనం అనుకున్నట్లుగా మనం చేయలేము. అంటే కొన్ని కుదించి కొన్ని విధానాలు తెలియక కూడాను మామూలుగా హాల్లాగా కట్టి విశాలమైనటువంటి స్థలం అందరూ కూర్చోడానికి ఉన్నటువంటి స్థలం అని చెప్పి ఆ విధంగా చేస్తూ ఉంటారు. అయినా సరే ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్ అని చెప్పి ప్రత్యేక విధంగా ఇప్పుడు చర్చెస్లో ఇప్పుడు కొత్తగా అవుతున్నటువంటి చర్చెస్లో ఏవో పెయింటింగ్స్ అని తర్వాత రంగురంగులతోటి ఆ స్తంభాలు కానీ గోడలు కానీ చక్కగా నింపడానికి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ భారతీయ సంప్రదాయ ప్రకారంగా కట్టినటువంటి చర్చెస్ మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు ఉదాహరణకి నేను పోయిన నెలలో ఒక చర్చికి వెళ్ళాను. అది మీరట్ అన్నటువంటి ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక చర్చ్. అది ఆ చర్చ్ నిర్మాణం మనం చూసినప్పుడు ఇస్లాం తాలూకా ఆ కట్టడం కళ, అలానే ఈ వాటికన్ సిటీ యొక్క ఆ గోపురం తాలూకా విధానం, అలా భారతీయ సాంప్రదాయం కొద్దిగా, అలానే రోమనస్కే అనేటువంటి ఆ కట్టడం తాలూకా నిర్మాణ విధానం, ఇవన్నీ కూడా అందులో ఆ ఒక చర్చిలో మనకు కనిపిస్తాయి. కనుక ఈ విధంగా ఈ చర్చ్ నిర్మాణంలో భారతీయ సాంప్రదాయం ఎక్కువగా అనుసరించకపోయినప్పటికీ కూడాను మనకు చాలా చక్కనటువంటి విధానాల్లో ఈ గోతిక్ స్టైల్ కానీ లేకపోతే భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించి కొన్ని చర్చిలు కానీ
లేకపోతే మిక్సర్ అంటారు. ఈ సంప్రదాయాన్ని ఆ సంప్రదాయాల్ని మనకు నచ్చినటువంటి ఇంకా ఇతర సంప్రదాయాల నుంచి, ఎందుకంటే చాలా సంప్రదాయాలు ఉన్నాయి ఈ కట్టడాల్లో, అవన్నీ కూడాను కొన్ని రెండో మూడో నాలుగో తీసుకొని వాటిని కలిపి ఒక చక్కనైనటువంటి ఒక రూపాన్ని తీసుకురావడానికి ప్రయత్నం అది కూడా అక్కడక్కడ చేస్తూ ఉన్నారు. అంటే మనం ఒక చర్చిని చూసేటప్పుడు ఇది ఏ స్టైల్లో కట్టబడింది అని మనం స్టడీ చేయాలి, మనం చూడాలి, గమనించాలి. ఉరికిన చర్చి కట్టారు అందంగా ఉంది బాగుంది అని అనుకోవడం కాదు, ఇది ఏ రూపంలో కట్టారు, ఏ శైలిలో వాడారు, చిత్రలేఖనం ఎలా ఉంది. ఒక చర్చిని మనం ఊరికనే చూడడం కాదు కళ్ళతోటి, మనస్సుతో చూడాలి. మనస్సుతో చూసేటప్పుడు ఆ చర్చి యొక్క నిజమైనటువంటి అందం మనకు గోచరిస్తుంది, మనకు కనిపిస్తుంది. మరి ఇంతవరకు కూడాను ఈ కళారీతులు, ఈ చర్చి యొక్క నిర్మాణ విధానాలు, తల్లి శ్రీసభ యొక్క ఆ పోకడ, వాళ్ళు ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నారు ఈ విషయాల్లో, ఈ కళారీతుల్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అన్నటువంటి అంశాల మీద మనం మాట్లాడుకున్నాం. మీరు చాలా విన్నారు. మరి ఈ ఎపిసోడ్ని మనం ముగించుకొని మరలా వచ్చే ఎపిసోడ్ వరకు కూడాను వేచి ఉండండి. మీరు చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా వీటిని అన్నింటినీ స్వీకరిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకునేంత వరకు మరి సెలవు తీసుకోమా.